హాయ్ ఓల్స్, వెల్కమ్ టు నిర్మల్ వీడియోస్. కైండ్నెస్ టు బర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. గ్రీకు దెల్ఫి దేవాలయంపై నోదే సెల్ఫ్ అని లిఖ పూర్వకంగా ఉంటుంది. నీ గురించి నువ్వు తెలుసుకోని అర్థం. ప్రకృతిలో ప్రతి జీవికి పరమాత్ముడు ఒడిలోనే కాదు శిరస్సు పైన స్థానం ఉంది. గృహస్థాశ్రమము అంటే పూర్వం స్త్రీలు తమ కుటుంబం కోసం వంట చేసుకునే దాంట్లో దైవం పేరు చెప్పి అంటే వారి కులదేవతలు లేదా ఇంటి అమ్మవారి పేర్లు లేదా ఈశ్వరమయం ఏదైనా జగత్తంటూ ఈశ్వరుని పేరు చెప్పి తాము వండిన వంటను జిబ్బురేకుపై అంటే అన్నం వార్చే ప్లేట్ లాంటి దానిపై మొదటి మూడు ముద్దులు అన్నం పెట్టేసి మిగతాది ఇంటిలో పాది తినేవారు. ఇంతలో భోజన సమయంలో బాటసారులు లేదా సాధువులు వచ్చినట్లయితే వారిని అతిథి దేవోభవ అంటూ వండిన వంట మొదట వారికే పెట్టేవారు. ఇది పూర్వం గృహస్థాశ్రమం ధర్మం. ప్రకృతిలో ఏ జీవి అయినప్పటికీ కదలిక ఉన్నా కదలిక లేనప్పటికీ ప్రతి జీవికి తమ తమ ప్రత్యేక స్థానం ఉంటూ తాము తమ పాత్ర పోషిస్తూ ఉంటాయి. బట్ ఇదంతా నేను చెప్పడానికి కారణం, ఓ మిత్రుడు నాకు మెసేజ్ చేశారు కాకి ఈశ్వరుని వాహనం కాకులకు భోజనం పెట్టకూడదు అని. బట్ యూనివర్సల్గా లేదా మెచ్యూర్డ్గా మనం ఆలోచించినట్లయితే జీవి ఏదైనప్పటికీ పరమాత్మని స్వరూపం. ఆ మిత్రుడు చెప్పినట్లు కాకి కూడా తాను తన పాత్ర పోషిస్తుంది కదా, ఈశ్వరుని వాహనం అని తనే చెప్పారు. అంటే ప్రకృతిలో తాను ఒక జీవి, తనకు ఒక స్థానం ఉంది కదా. కాకి ఏ పక్షికి లేదా ఏ జీవికైనా సరే ఫుడ్ పెడితే పరమాత్మని ఆశస్సులతో పాటు మన పెద్దల ఆశస్సులు కూడా మనపై ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలిపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.